హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఒక మంచి యాక్షన్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన కలగ తలైవన్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీస్ స్టార్ట్ అవగానే ఇండియాలోనే అతి పెద్ద కంపెనీగా విస్తరించిన వజ్రా కంపెనీ ఓనర్ అయిన వేది తివారీ మీడియా వారితో మాట్లాడుతూ ప్రపంచంలోనే అధిక మైలేజీ ఇచ్చే ట్యూబ్రిడర్ లారీలు మరొక నలభై ఐదు రోజుల్లో మార్కెట్లోకి రాబోతున్నాయి మా కంపెనీ తయారు చేసిన ఈ ట్యూబ్రిడర్ లారీలు కేవలం ఇండియన్ మార్కెట్నే కాదు ఇంటర్నేషనల్ మార్కెట్ని తారుమారు చేయబోతుందని చెప్తాడు దాంతో అన్ని న్యూస్ ఛానల్స్లో రెండు జర్మన్ సంస్థలు మరొక జపాన్ సంస్థ వజ్రా కంపెనీతో టైఅప్ కోసం పోటీ పడుతున్నాయని అలాగే షేర్ మార్కెట్లో వజ్రా కంపెనీ షేర్ విలువ ఒక్కసారిగా ఆకాశం తాగుతుంది అని చెప్తూ ఉంటారు ఇదిలా ఉంటే మరో పక్క ట్యూబ్రిడర్ లారీ పొల్యూషన్ లెవెల్స్ చెక్ చేసిన ఇంజనీర్స్ ట్యూబ్రిడర్ లారీల నుండి మోతాదుకు మించి పొల్యూషన్ వస్తుంది అని గమనించి అదే విషయం వజ్రా కంపెనీ ఓనర్ తివారీకి చెప్పి అలాగే ఇంత అధిక మొత్తంలో లారీ నుండి పొల్యూషన్ వెలువడితే ఇదే విషయం గవర్నమెంట్కి తెలిస్తే మన ట్యూబ్రిడర్ లారీలకి పర్మిషన్ రాదు అని చెప్పడంతో అది విన్న తివారీ ఈ విషయం ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గానే ఉంచండి అని చెప్పి అలాగే పొల్యూషన్ చెకప్ ఆఫీసర్స్ ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చి తన ట్యూబ్రిడర్ లారీలు మార్కెట్లోకి వచ్చేలా ప్లాన్ చేస్తూ ఉంటాడు సీన్ కట్ చేస్తే మన మూవీ హీరోయిన ఉదయనిధి నిధి తిరుని తిరువుని చూపిస్తారు అయితే తిరు కూడా వజ్రా కంపెనీలోని అకౌంటెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉంటాడు అలాగే తిరు తనకి ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ ద్వారా కంపెనీలో ఎవరైనా ఏదైనా వర్క్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటే తిరు వారి సిస్టమ్స్ ని రిమోట్ కంట్రోల్ యాక్సెస్ ద్వారా తన సిస్టమ్ నుండే వారు వర్క్ చేసి హెల్ప్ చేస్తూ ఉంటాడు అలా తిరు ద్వారా సహాయం పొందిన ఆఫీస్లోని చాలా మంది తిరువుని అభిమానిస్తూ ఉంటారు ఇక్కడే మూవీ స్టోరీ ఎనిమిది సంవత్సరాల వెనక్కి వెళ్తుంది ఇక్కడే మనకి మన మూవీ హీరోయిన్ అయిన నిదాగ్రవీర్ మైథిలిని చూపిస్తారు అయితే మైథిలీ తన ఫ్రెండ్స్ తో కలిసి బారికి వెళ్ళి మైథిలి ఫ్రెండ్ ఫుల్ గా తాగి వాంతింగ్స్ చేసుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన తిరు మొదటిసారి మైథిలీని చూస్తాడు అప్పుడే ఇద్దరికి పరిచయం అవుతుంది నెక్స్ట్ సీన్లో తిరు అండు తన ఆంటీ భారతి కేఫ్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అదే కేఫ్ కే తన బాయ్ ఫ్రెండ్తో వస్తుంది అయితే భారతిని చూసిన మైథిలి తను మా మదర్ ఫ్రెండ్ అని నన్ను ఇక్కడ చూస్తే మా అమ్మకి చెప్పేస్తుంది అని తను చూడకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ భారతి ఆంటీ మైథిలీని చూసి తనతో మాట్లాడి అలా తిరు అంటూ మైథిలికి ఒకరికొకరిని ఇంట్రడ్యూస్ చేస్తుంది అలా భారతి అక్కడి నుంచి వెళ్ళిపోగానే తిరు మైథిలీ ఫేస్ చూసి తనకి ఏవి ఇష్టమో తన అలవాట్లు అన్నీ చెప్పేస్తాడు అది విన్న మైథిలి షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ మైథిలికి తిరు తన ఫేస్ చూసి తన అలవాట్లన్నీ ఎలా చెప్పగలిగాడా అని తిరు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకేముంది అలా అప్పటి నుంచి మైథిలీ అండ్ తిరు అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అవుతారు ఇంకా మూవీ స్టోరీ ప్రెజెంట్లో అన్ని న్యూస్ ఛానల్స్లో వజ్రా కంపెనీ తయారు చేసిన ట్యూబ్డార్ లారీలు వదిలే పొగ వల్ల లెవెల్కి మించి వాతావరణం పొల్యూషన్ అవుతుంది అని చూపిస్తూ ఉండడంతో అది చూసిన వజ్ర కంపెనీ ఓనర్ తివారీ షాక్లో ఉండగా అలాగే వజ్ర కంపెనీ మార్కెట్ షేర్ విలువ ఒక్కసారిగా కిందికి పడిపోతుంది అంతేగాక వజ్ర కంపెనీతో టైఅప్ అవ్వాలి అనుకున్న జర్మన్ సంస్థ కూడా వెనక్కి తగ్గుతుంది మరో పక్క ఇంటెలిజెన్స్కి చెందిన ఆఫీసర్ తన జూనియర్ ఆఫీసర్స్తో పెద్ద పెద్ద కంపెనీలు తమ కంపెనీ రహస్యాలను ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతాయి అలా కాదని ఆ కంపెనీ రహస్యాలు బయటపడితే కంపెనీ షేర్ వాల్యూస్ పడిపోయి కంపెనీలు మూసుకోవాల్సిందే అలా కంపెనీల రహస్యాలు దొంగిలించిన వారు అదే కంపెనీని బెదిరించి డబ్బు చేస్తారు లేదా కంపెనీ సీక్రెట్స్ అన్ని మరో కంపెనీకి అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటాడు సీన్ కట్ చేస్తే వజ్ర కంపెనీ ఓనర్ తివారి తన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసి మన కంపెనీ సీక్రెట్స్ని పక్కాగా మన కంపెనీలోనే పనిచేసే లో ఎవరో ఒకరే సీక్రెట్ లీక్ చేస్తున్నారు అని ఇలాగే బెంగాల్ అండ్ మధ్యప్రదేశ్ బ్రాంచెస్ బ్రాంచెస్లో కూడా జరిగింది మన కంపెనీలోనే పనిచేస్తూ మన సీక్రెట్స్ లీక్ చేస్తున్న వారిని కనిపెట్టి వారిని వదలకూడదు బాగా ఆలోచించి ఆర్మీ ఆఫీసర్ అయిన అర్జున్ ని కలిసి విషయమంతా చెప్పి ఏం చేసినా సరే మా కంపెనీ సీక్రెట్ లీక్ చేస్తున్న వారిని కనిపెట్టమని చెప్తాడు అది విన్న ఆ రోజు నుండి వజ్ర కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరి మీద ఒక నిఘా పెట్టి తనకి అనుమానం వచ్చిన వారిని బాగా టార్చర్ చేస్తూ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ అలా అర్జున్ కనిపెట్టిన ప్రతి ఒక్కరు మరొకరి పేరు చెప్తూ అలా చివరికి కేశవ అనే ఎంప్లాయీని పట్టుకుని బాగా కొట్టి నిజం చెప్పమని ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని లీక్ దానికి నేనే కానీ ఆ సీక్రెట్ డీటెయిల్స్ ఇచ్చిన వ్యక్తి ఫేస్ కూడా నేను చూడలేదు నాకు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ డేటు అలాగే ట్రైన్ సీట్ సీట్ నెంబర్ ఉండి అక్కడ ఆ సీక్రెట్ డీటెయిల్స్ డ్రైవ్ పెట్టి ట్రైన్ దిగి వెళ్ళిపోమని ఉంటుంది నేను అలాగే చేస్తూ ఉంటాను అది ఎవరు తీసుకెళ్తున్నారో కూడా నాకు తెలియదు అయితే ఒకసారి పెన్ డ్రైవ్ సీట్లో పెట్టి దిగి వెళ్ళిపోయేటప్పుడు చెన్నై వజ్రా బ్రాంచ్ అకౌంట్ సెక్షన్ చీఫ్ గా పనిచేసే జయప్రకాష్ ని అదే సీట్ దగ్గర చూశాను తన మీదే నాకు అనుమానంగా ఉంది అని చెప్తాడు ఇంత విన్న అర్జున్ తన మనుషులతో జయప్రకాష్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో ఎవరెవరితో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడో మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కుంటూ తననే ఫాలో అవుతూ ఉంటారు తర్వాత అర్జున్ తివారిని కలిసి తాను అప్పటిదాకా కనిపెట్టిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ వజ్రా కంపెనీ ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి అక్కడ పనిచేసే ఒకరు వాళ్ళకే పేరు రూపం తెలియని మనిషికి మీ కంపెనీ సీక్రెట్స్ అమ్మేస్తున్నారు వాడు ఎవడో మీ కంపెనీలో డిమోట్ అయిన వారిని తక్కువ జీతాలకి పనిచేస్తున్న వారిని సీనియర్స్ అయినా గుర్తింపు లేని వారిని సెలెక్ట్ చేసుకుని వారి ద్వారా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు అని చెప్తాడు అలాగే ఈ చైన్ యొక్క చివరి లింక్ జయప్రకాష్ తనకి కూడా వాడు ఎవడో తెలియదు అని చెప్తాడు ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లో తిరువండు మైథి రోజు కలుస్తూ ఒకరికొకరు మరింత క్లోజ్ అవుతూ ఒకరి మీద మరొకరికి ఇష్టం ఉన్నా సరే చెప్పుకోరు అలా ఒకరోజు మైథిలీ తిరుగుతో నాకు మెడిసిన్ పూర్తి చేసి ఏ వసతులు లేని పల్లెటూరు ప్రాంతంలో వారికి వైద్యం అందించాలి అనేది నా కోరిక అని చెప్తుంది అది విన్న తీరు నేను యుఎస్ కి వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటున్నా వీసా కూడా వచ్చేసింది అని చెప్తాడు అది విన్న మైథిలి చాలా బాధపడుతుంది అది గమనించిన తీరు తన వల్ల మైథిలి మళ్ళీ బాధపడవద్దు అని తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని డిలీట్ చేసి అలాగే తన ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేసుకుని యుఎస్కి కి వెళ్లిపోయి ఉంటాడు అలా అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగి ఉంటుంది ఇంకా మూవీ స్టోరీ ప్రెజెంట్ లో జయప్రకాష్ ని ఫాలో అవుతున్న అర్జున్కి ఒకరోజు జేపీకి ఒక మెయిల్ వచ్చింది అని తెలుస్తుంది మెయిల్ చూడగానే జయప్రకాష్ రైల్వే స్టేషన్కి వెళ్లి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు అర్జునుడు తన టీం కూడా అసలు జేపీ కలవబోయే వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని జేపీకి దూరంగా ఉండి తననే గమనిస్తూ ఉంటారు అలా కాసేపటికి జేపీ ట్రైన్ దిగి రైల్వే స్టేషన్లో ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళి వెళ్లి తన దగ్గర ఉన్న న్యూస్ పేపర్ అక్కడే పెట్టి బయటికి వెళ్ళిపోతాడు అదంతా సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తున్న అర్జున్ తన మనిషిని అక్కడే ఉండి ఆ పేపర్ తీసుకోవడానికి వచ్చే వ్యక్తి కోసం వెయిట్ చేయమని చెప్తాడు అప్పుడే వజ్రా కంపెనీలో పనిచేసే గాంధీ వ్యక్తి ప్రెగ్నెంట్ అయిన తన వైఫ్ షాలుతో కలిసి కారులో అదే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి షాలుని కారులోనే ఉండమని చెప్పి రైల్వే స్టేషన్ లోకి వెళ్తాడు మరోపక్క జేపీ అక్కడే పనిచేసే పిల్లాడిని కలిసి ఏదో చెప్పడంతో ఆ పిల్లాడు అక్కడ నుంచి వేగంగా పరిగెడుతూ వెళ్తాడు దాంతో అర్జున్ మనిషి ఆ కుర్రాడి వెంట పరిగెడుతుంది తర్వాత జేపీ అక్కడే ఉన్న టీ షాప్ వ్యక్తితో మాట్లాడి చేతిలో ఏదో పెట్టడంతో ఆ వ్యక్తి స్టేషన్ నుండి బయటికి వెళ్ళిపోతాడు అదంతా సీసీటీవీలో చూస్తున్న అర్జున్ తన మనిషితో ఆ వ్యక్తిని ఫాలో అవ్వమని చెప్తాడు అలా జేపీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్తాడు అయితే అప్పటికే జేపీని ఫాలో అవుతున్న అర్జున్ మనిషిని ఎవరో కొట్టిపడేసి ఉంటారు అది సీసీటీవీలో చూసిన అర్జునే బయటికి వచ్చి జేపీని ఫాలో అవుతూ వెళ్తాడు కానీ అప్పుడే ట్రైన్ అడ్డు రావడంతో అర్జున్ జేపీని మిస్ అవుతాడు మరో పక్క గాంధీ కూడా తన వైఫ్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జేపీ మిస్ అయినందుకు అర్జున్కి చాలా కోపం వస్తుంది దాంతో అర్జున్ మళ్ళీ అన్ని సీసీటీవీ ఫుటేజ్ క్లియర్గా చెక్ చేయగా జేపీ బ్రిడ్జి మీద వెళ్ళేటప్పుడు గుద్దుకుని జేపీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ తీసుకుని అయితే అందులో ఫ్లేస్ క్లియర్ ఉండదు తర్వాత అర్జున్ ఆ కుర్రాడిని పట్టుకుని ఎందుకు పరిగెత్తామని అడగ అతను చిల్లరా ఇచ్చాడు అందులో ఈ గోల్డ్ రింగ్ కూడా ఉంది మళ్ళీ అడుగుతాడేమో అని పరిగెత్తాను అంటాడు తర్వాత టీ షాప్ వ్యక్తిని కలిసి అతను మీకు ఏం చెప్పాడు అని అడగ్గా దానికి టీ షాప్ వ్యక్తి పదివేలు ఇస్తాను ఎందుకు ఏమిటి అని అడగకుండా స్టేషన్ బయటికి వెళ్ళిపోమన్నాడు అని చెప్తాడు అదంతా చూస్తున్న అర్జున్కి పెన్ డ్రైవ్ ఇచ్చిన జేపీ తీసుకున్న మరో వ్యక్తి ఇద్దరు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదనే ఉండగా మన మనిషిని ఎవరో కొట్టారు అంటే ఈ ఇద్దరి వెనుక ఉన్న అజ్ఞాత వ్యక్తే మన మనిషిని కొట్టి ఉండాలి వాడిని మనం చూడలేకపోయాం కానీ వాడికి మనం జేపీని ఫాలో అవుతున్నట్లు తెలిసిపోయింది వాడే జేపీ దగ్గర ఉన్న సెకండ్ ఫోన్కి ఫోన్ చేసి మనం జేపీని ఫాలో అవుతున్నట్లు విషయం చెప్పి మనల్ని డైవర్ట్ చేయడానికి ఆ కుర్రాడు టీ షాప్ వ్యక్తులను యూజ్ చేసుకొని మనల్ని ఎర్రి పువ్వుల్ని చేశాడు అంటే వాడు మామూలుడు కాదు మనం వెతుకుతున్న వ్యక్తి అతడే అని అర్థమవుతుంది సీన్ కట్ చేస్తే తిరుగు గాంధీని కలిసి జేపీ సేఫ్ ఆయన ఏ ట్రైన్ ఎక్కేశాడో ఆ ఎనిమిది మంది టీంకి తెలియదు అని చెప్తాడు కానీ మరో పక్క అర్జున్ బాగా ఆలోచించి జేపీ ఎక్కిన ట్రైన్ని ఎక్కి జేపీని పట్టుకొని ఉన్నాడు ఉంటాడు అలా అర్జున్ జేపీని పట్టుకుని తీసుకెళ్లి బాగా టార్చర్ పెట్టి అసలు ఇదంతా నువ్వు ఎవరు చెప్తే చేస్తున్నావు నిజం చెప్పు లేదంటే నీ కొడుకు ఫ్యామిలీని చంపేస్తా అని వారిని ఫాలో అవుతున్నా తన మనుషుల్ని వీడియో కాల్లో చూపిస్తాడు దాంతో జేపీకి మరో దారి లేక నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు వజ్రా లారీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో తెలుసా ఫరీదాబాద్ కొన్ని సంవత్సరాల క్రితం అది ఒక లాజిస్టిక్ ఫ్యాక్టరీ ప్రభుత్వానికి చెందినది అది నష్టాల్లో ఉంది అని వజ్రాకి అమ్మేశారు అయితే ఆ ఫ్యాక్టరీ వాల్యూ మూడు వేల ఐదు వందల అయితే వజ్ర కంపెనీ కొన్నది కేవలం పద్దెనిమిది వందల కోట్ల మాత్రం మాత్రమే దానివల్ల కంపెనీలో పనిచేసే లక్షల మంది జీవితాలు నాశనమయ్యాయి వజ్రా కంపెనీ తర్వాత దాన్ని ట్యూబ్ లారీల కంపెనీగా మార్చేసింది అలా నష్టపోయిన లక్షల మంది కుటుంబాల్లో నా కుటుంబం ఒకటి అందుకే వజ్రా కంపెనీకి చెందిన సీక్రెట్స్ అన్ని దొంగలించి ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్కి అమ్మేస్తున్నాను అలాగే ఆ పెన్ డ్రైవ్ తీసుకొచ్చే వారి ఫేస్ నేను ఎప్పుడూ చూడలేదు కానీ కొన్నిసార్లు వారితో ఫోన్లో మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో కొరియన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నట్లు సౌండ్స్ వినిపించేవి అని చెప్తాడు అదంతా విన్న అర్జున్ తన టీమ్ తో సిటీలో ఉన్న కొరియన్ లాంగ్వేజ్ నేర్పే ఇన్స్టిట్యూట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూడగా వజ్రా కంపెనీకి చెందిన గాంధీ తరచుగా ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళడం గమనించి తన మీద అనుమానం వచ్చి గాంధీని ఫాలో అయ్యి ఇతని పట్టుకోవాలి అని చూడగా అది గమనించిన గాంధీ వారు పట్టుకునే లోపే తన గొంతు కోసుకుని తానే చనిపోతాడు తర్వాత అర్జున్కి గాంధీ భార్య షాలునే కొరియన్ లాంగ్వేజ్ నేర్పిస్తుంది అని తెలిసి తన ఇంటి అడ్రస్ కనుకునే అక్కడికి వెళ్ళగా అక్కడ ఎవ్వరూ ఉండరు అయితే ఇదంతా గమనించిన తీరు టీమ్ ని చూసి వారి ఫొటోస్ తీసుకుంటాడు నెక్స్ట్ సీన్లో అర్జునుడు టీమ్ కి షాలు దొరకకపోవడంతో మార్చురీలో ఉన్న గాంధీ శవం దగ్గరికి వచ్చి గాంధీ శివం ని ఫుల్గా చెక్ చేయగా గాంధీ షోల్డర్లోకి స్టీల్ రాడ్ వేశారు అని తెలుసుకుని మీద ఉన్న సీరియల్ నెంబర్ ఆధారంగా ఆపరేషన్ చేసిన హాస్పిటల్ కనుక్కొని అక్కడికి వెళ్ళి గాంధీ ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటారు అప్పుడే అర్జున్కి గాంధీ అండ్ షాలి మ్యారేజ్ అప్పుడు తిరు సంతకం పెట్టాడు అని తెలిసి తిరు డీటెయిల్స్ కనుక్కుంటూ ఉంటారు అలా తిరు ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్న అర్జున్కి తిరు అండ్ గాంధీ ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకొని ఇతర దేశాలకి వెళ్ళి కొంతకాలం వర్క్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చి వజ్ర కంపెనీలోని జాబ్లో జాయిన్ అయినట్టు గాంధీ అండ్ తిరు పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోవడంతో వారిని భారతీయ అనే మహిళ పెంచినట్టు అనే డీటెయిల్స్ తెలుసుకుంటాడు దాంతో అర్జున్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా భారతీయ ఇండియా అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళగా అప్పటికే భారతి తన ఫోన్ అండ్ ల్యాప్టాప్ అన్ని ధ్వంసం చేసి తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది అదంతా చూస్తున్న అర్జున్కి మరింత కోపం వస్తుంది మరోపక్క భారతీయాంటే చనిపోయింది అని తెలిసిన చిరు చాలా బాధపడతాడు అయితే భారతి చనిపోయే ముందు తిరుకి మైథిలి నీ గురించి ఆలోచిస్తూ పెళ్ళి కూడా చేసుకోకుండా ఉండిపోయింది అని తనకి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడు అని ఫోన్ నెంబర్ పంపి ఆ వాయిస్ మెసేజ్ పంపి ఉంటుంది నెక్స్ట్ సీన్లో తిరు మైథిలికి ఫోన్ చేసి భారతీయాంటి చనిపోయింది అని చెప్పి చాలా బాధపడతాడు అది విన్న మైథిలి కూడా చాలా బాధపడి తిరు ఉంటున్న అడ్రస్ అడిగి అక్కడికి బయలుదేరి వెళ్ళబోతూ ఉండగా అదే టైంకి మైథిలీ గురించి తెలుసుకున్న అర్జున్ అక్కడికి వచ్చి మైథిలిని బాగా కొట్టి మమ్మల్ని తిరుగు ఉంటున్న అడ్రస్కి తీసుకెళ్ళమని చెప్పడంతో మైథిలీ వారిని తిరుగు ఉంటున్న ప్లేస్కి తీసుకెళ్తుంది అలా అర్జున్ మైథిలి తలకి గన్ గురిపెట్టి తిరుని లొంగిపోమని లేదంటే మైథిల్ని చంపేస్తా అనడంతో తిరువు వారికి లొంగిపోగా అర్జున్ మైథిలిని అక్కడే వదిలేసి తిరువుని తీసుకుని అక్కడి నుంచి కారులో వెళ్తూ ఉండగా అప్పుడే వజ్రా ఓనర్ తివారి అర్జున్కి ఫోన్ చేసి తిరు అసలు ఇదంతా ఎందుకు చేశాడో పూర్తి వాంగ్మూలం వీడియో రికార్డ్ చేసి నాకు పంపమని చెప్తాడు అది విన్న అర్జున్ తన టీమ్ తో కలిసి తిరుని బాగా కొట్టి నీ చైల్డ్హుడ్ నుంచి మొత్తం జరిగింది చెప్పు అనడంతో తిరు జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు నిజానికి తిరు చిన్నతనంలో తిరు ఫాదర్ గాంధీ ఫాదర్ అలాగే భారతీ భర్త ముగ్గురు కూడా వజ్రా కంపెనీకి చెందిన ఫ్యాక్టరీలోనే జాబ్ చేస్తూ ఉంటారు అయితే ఒకసారి వారికి ఆ ఫ్యాక్టరీ నుంచి అధిక మొత్తంలో విష పదార్థాలు వెలువడుతున్నాయని తెలుసుకుని ముగ్గురు కలిసి గవర్నమెంట్ కి ఇదే విషయం చెప్తూ లెటర్ రాసి ఆధారాలు కూడా పంపుతారు అయితే ఈ విషయం కాస్త వజ్ర కంపెనీ ఓనర్ తివారీకి తెలిసి తిరు గాంధీ ఫ్యామిలీస్తో పాటు భారతీయ భర్తని యాక్సిడెంట్ ద్వారా చేసి చంపేస్తారు అలా అనాథలైపోయిన తిరువాండు గాంధీని అప్పటి నుంచి భారతి అడాప్ట్ చేసుకుని పెంచి ఉంటుంది అలా తిరువాండు గాంధీ ఎలాగైనా తమ ఫ్యామిలీని అన్యాయంగా చంపిన వజ్ర కంపెనీని నాశనం చేయాలని పగ తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యి చాలా కష్టపడి అదే కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యి ఆ కంపెనీ సీక్రెట్స్ అన్ని లీక్ చేస్తూ ఉంటారు అలా జరిగిందంతా చెప్తాడు తిరుగు అదంతా విన్న అర్జున్ తీరుని తన పేరెంట్స్ పనిచేసిన ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చి చంపబోతూ ఉండగా తీరు చాలా తెలివిగా తనకి ఉన్న కెమికల్ నాలెడ్జ్తో ఆ ఫ్యాక్టరీలో ఉన్న కెమికల్స్ యూజ్ చేసి వారి మీద దాడి చేస్తూ ఉంటాడు అలా తీరు అర్జున్ టీంలోని అందరినీ ఉతికారేసి చంపేస్తాడు అప్పుడే అర్జున్ తిరుతో నువ్వు టూబ్రిడర్ లారీలు మార్కెట్లోకి రాకుండా చేయాలని ఇదంతా చేశావు కదా కానీ ఈరోజు వజ్ర కంపెనీతో ఒక పెద్ద జర్మన్ కంపెనీ టైఅప్ అవ్వబోతుంది ఆ జర్మన్ కంపెనీ దగ్గర పొల్యూషన్ తక్కువగా చూపించే టెక్నాలజీ ఉంది వజ్ర కంపెనీని ఇంకా ఎవరు ఆపలేరు అని నవ్వుతాను అదంతా విన్న తిరు ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ కూడా రివీల్ చేస్తాడు నువ్వు అనుకుంటున్నట్టు భారతి గారి దగ్గర పెరిగింది నేను గాంధీ మాత్రమే కాదు మురుగన్ కూడా పెరిగాడు ఈ వెల్ మురుగరే ఇప్పుడు వజ్ర కంపెనీతో టైఅప్ అవ్వబోతున్న టీజీవీ కంపెనీ చైర్మన్ అయితే టీజీవీ టెక్నాలజీ అమ్మింది ఒక రష్యన్ మాఫియా సెల్ కంపెనీకి అని వజ్రాకి తెలియదు వజ్ర కంపెనీ ఇప్పుడు మాఫియాతో టైఅప్ అయిన విషయం రెండు వారాల్లో బయటికి వస్తుంది అప్పుడు వజ్ర కంపెనీ పాతాలానికి పడిపోతుంది అని ఎనిమిది సంవత్సరాల మా ప్లాన్ ఇదే అని చెప్పి నవ్వుతాడు అది విన్న అర్జున్ తిరువుని చంపాలని చూ చూడగా తిరు చాలా కష్టపడి అర్జున్ ని చంపేస్తాడు నెక్స్ట్ సీన్లో తిరు చెప్పినట్టే వజ్ర కంపెనీ మాఫియాతో పార్ట్నర్షిప్ పెట్టుకుంది అని తెలిసి కంపెనీ షేర్స్ అన్ని పాతలానికి పడిపోయి వజ్రా కంపెనీ సీఈఓ తివారి గుండెపోటుతో చనిపోయినట్టు అన్ని టీవీ ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు మరోపక్క గవర్నమెంట్ అధిక పొల్యూషన్ని రిలీజ్ చేసే ట్యూబ్రిడైర్ లారీలను రిజెక్ట్ చేయడంతో వజ్ర కంపెనీని శాశ్వతంగా మూసేస్తారు సీన్ కట్ చేస్తే తిరు మైథిలిని కలిసి త్వరలో పెళ్లి చేసుకుందామని చెప్తాడు అది విన్న మైథిలి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది donde